हाय फ्रेंड्स, नमस्कार। मी राजशेखर, कॉमन मैन ऑफ इंडिया। मनमु पिल्लल्नि एला पेंचाली, एला वृद्धिलोकि तीसुकुरावालनि चाला मंदि पेरेंट्स आलोचिस्तू उंटारु। दानि गुरिंचि कोन्नि विषयालु मीतो षेर चेसुकुंदाम अनुकुंटुन्ना। मीतो नेनु षेर चेस्ते मीरु ई वीडियोनु पब्लिक कि षेर चेयंडि, एंदुकंटे चाला मंदिकि उपयोगकरमैनदि, तल्लिदंड्रुलकु इदि। अयिते मन विषयंलोकि वद्दां। 70 సంవత్సరాల క్రితము మన కుటుంబ వ్యవస్థ ఉండే ఎలా ఉండేది? తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, మేనత్త, మేనమామ, బాబాయిలు, పిన్నిలు వీళ్ళందరితోనే కలకలాడుతూ ఉమ్మడి కుటుంబాలు ఉండేది. తర్వాత ఆ కాలంలో ఆంథ్రోపాలజీగా మనం ఆలోచిస్తే, అంటే మానవ శరీర నిర్మాణాన్ని బట్టి మనం ఆలోచిస్తే, పరిస్థితులను బట్టి ఆ కాలంలో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కుమ్మరి పని చేసేవాడు కుమ్మరి పని, చాకల పనిచేసేవాడు చేపల పని. అలాగే ఆ పని చేసుకుంటూ తల్లిదండ్రులకు సహకరిస్తూ పొలం పనులు చేసుకుంటూ అప్పుడు చదువుకున్నారు. చదువుకొని కష్టపడ్డారు. దాంట్లో ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్ఎల్ అయిపోయారు, సాఫ్ట్వేర్లు ఇంజనీర్ అయిపోయారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, తర్వాత విదేశాలకు వెళ్ళారు, సంపాదించారు, కుటుంబాన్ని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఇక రెండో స్టేజ్కి వచ్చేసరికి వీళ్ళు తల్లిదండ్రుల కష్టం మీద చదువుకొని విదేశాలకు పోయి డబ్బులు సంపాదించి తల్లిదండ్రుల కోసం అక్కడి నుంచి వాళ్ళ క్షేమం కోసం ఎంతో కొంత అమౌంట్ పంపించేవారు. మరి ఈనాటి పరిస్థితులు చూస్తే ఈ అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు కురవడినాయి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడున్న మెకానిక్ లైఫ్లో అటువంటివి సాధ్యం కావట్లేదు. దీనికి కారణమేంటి? దీంట్లో తల్లిదండ్రుల ప్రమేయం ఎంత అనే విషయం మనం ఆలోచించగలిగితే, తల్లిదండ్రుల పాత్ర ఏంటి అంటే, తల్లిదండ్రులు పిల్లలకు ఇప్పుడు ఏ రకంగా చెప్తున్నారంటే, చదువు అంటే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, మిమ్మల్ని ఎక్కడో ఉంచి చదివిస్తున్నాం, ఇక్కడ మేము కష్టపడుతూ, మీరు బాగా చదువుకోండి అనే కోణంలో వారు ఏది అడిగితే అది ఇవ్వటము, కష్టసాధ్యమైన చదువును చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని మేము పేరెంట్స్ కోరుకుంటున్నారు, అది సహజం, మనం కాదనలేని నిజం కూడా. అయితే ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందంటే, ప్రేమ అనేది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తే, గారాభం అనేది అనారోగ్య కారణానికి దారితీస్తున్నట్టు తెలుస్తుంది మనం. ఈ గారాభం ఏంటంటే, ఆర్థిక పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు పనిచేయటం, ఇంట్లో చిన్నప్పుడు పిల్లల్ని చైల్డ్ హోమ్లో ఉంచటం, కొద్దిగా పెరిగాక ఇండ్లలో ఉంచటం వల్ల వీళ్లకు గ్యాప్ ఏర్పడి తల్లిదండ్రుల ప్రేమను, ఆప్యాయతను కోల్పోతున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో వీళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పిల్లలు ఎదుగుతున్నట్టు తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒక వ్యక్తి వాళ్ళమ్మ నాన్న ఊరికే గొడవ పెట్టుకొని తాగి ఇంట్లోకి వచ్చి నాన్నను హింసిస్తుంటే తల్లి అతనికి విడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకున్నట్టు, ఆ వేరే పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా ఇంట్లోనే బారు నడిపించుకుంటా గొడవలు, రోజు గొడవలు పట్టుకుని చికాకులు పట్టడం వల్ల అది కూడా ఇబ్బంది కలిగి అతన్ని కూడా వదిలేసింది. తర్వాత ఒంటరి జీవితం జీవిస్తూ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడింది. ఆ కుర్రోడు రెబల్గా మారిపోయి సమాజం పట్ల ఒక వ్యతిరేకత పెంచుకొని అమెరికా సంబంధించిన వ్యక్తి అక్కడి నుంచి వచ్చేసి రష్యాలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి అక్కడ గొడవలు పడి జైల్లో పడి అక్కడ 10 సంవత్సరాలు జైల్లో ఉండి అక్కడి నుంచి విడుదలయ్యాక గోటు అమెరికాని వాళ్ళు పంపించేసి అమెరికాకు వచ్చి అమెరికా ప్రెసిడెంట్ను హత్య చేసినట్టుగా మనకు తెలుసు. అమెరికా ప్రెసిడెంట్ కెనడీని. అదే ఇంకొక తల్లిని చూస్తే ఆమె మామూలు సాదా సీదా వ్యక్తి, అదే అమెరికాకు సంబంధించిన వ్యక్తి, ఉన్నపాటి కొద్ది పొలాన్ని తాకట్టు పెట్టలేకుండా కుదవ పెట్టు అబ్బాయిని తీసుకొని పట్టణానికి వచ్చి పట్టణంలో చదివిపిస్తూ ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఆ అబ్బాయికి మధ్యలో పోలియో వచ్చి కాళ్ళు పడిపోయాయి. అయినా కూడా తల్లి పెంపకం వల్ల అతడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. ఆయనే రూజ్వెల్ట్. అంటే పెంపకంలో ఉన్న తేడాను గురించి చెప్తున్నాం మనం.
ఒక తల్లి పెంపకం వల్ల హంతకుడికి మారాడు, ఇంకొక తల్లి పెంపకం వల్ల దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఈ దీనికి ఒక ఐదు ముఖ్యమైన పాయింట్లను పేరెంట్స్ గిన అధ్యయనం చేయగలిగితే మీరు అనుకున్న స్థాయిలో మీ పిల్లలు అత్యున్నత స్థాయి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంట్లో మొదటిది సంస్కారం. సంస్కారం నేర్పించాలి పిల్లలకు. ఏ రకంగా ఇంటికి ఎవరన్నా వస్తే వారికి వీ చేయటం, గుడ్ మార్నింగ్ అంకుల్, నమస్తే అంకుల్ అంటాం, అంకుల్ కాఫీ కావాలా టీ కావాలా అని అడగటం, ఇది మినిమం సంస్కారం. కొందరు పిల్లలు చూడండి, మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటి వెళ్ళకపోతే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళరు. వారిని బయటికి రప్పించి అంకుల్ వచ్చాడమ్మా, అంకుల్తో కొద్దిగా హానర్గా మాట్లాడు, మర్యాద మాట్లాడు అంటే వచ్చిన అంకుల్ కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. కాబట్టి సంస్కారం నేర్పించే బాధ్యత కూడా తల్లిదండ్రులు. నెక్స్ట్ రెండు, ఆర్థిక పరిస్థితి. నీ రాబడి ఎంత, నీ ఖర్చు ఎంత, నీ సంపాదన ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకుంటూ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నీ చదువుకి ఇంత, కుటుంబానికి ఇంత, అమ్మ ఆరోగ్యానికి ఇంత, ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డబ్బు విలువ ఏంటి అనేది ఆ పిల్లలకు తెలియాలి. తెలిసినప్పుడు వాడు గొంతెమ్మ కోరికలు కోరడు. నాన్న నాకు కారు కావాలి అంటే కారు కొన్న స్తోమత కాదు నాన్న, బైక్ కొనుక్కుంటాం మనం, బైక్ కొనుక్కునే పరిస్థితి మనకున్నది అని కుర్రోనికి చెప్పొచ్చు మనం. ఆ రకంగానే ఆర్థిక స్థితిగతులు కూడా కుర్రోనికి చెప్పగలగాలి. మొదటిది సంస్కారం, రెండు ఆర్థిక స్థితిగతులు, మూడోది ప్రామిస్ మేనేజ్మెంట్. 14-15 ఏళ్ళ పిల్లలు కానీ కొద్దిగా ఎక్కువ అటు ఇటు తక్కువ కానీ వాళ్ళు స్కూల్ నుంచో కాలేజ్ నుంచి లేట్గా వచ్చేటప్పుడు కనీసం పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అమ్మ నాకు లేట్ అవుతుంది, అమ్మ మా ఫ్రెండ్ ఇంటికి పోయినా, అమ్మ నేను మూవీకి పోయినా, నాన్న ఇటు వెళ్ళా అని చెప్పట్లేదు. అదే వాళ్ళకు డిసిప్లిన్లో నష్టపోతున్నారు వాళ్ళు, అది పేరెంట్స్ దగ్గర పోతుంది. అదే ఎవరికైనా మనం అప్పు ఇవ్వాలనుకో, అంటే అప్పు తీసుకున్నాం మనకి ఎవరి దగ్గరన్నా, వాడికి ముందే ఫోన్ చేసి, సార్ నా పరిస్థితి ఈ నెల ఇవ్వలేకపోతున్నా, వచ్చే నెల చూసుకుందామండి, ఇస్తానండి అని చెప్పటం వల్ల అతనికి నీ మీద ఒక మంచి గురి ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థిక సిస్టమ్ కూడా పిల్లలకు నేర్పాలి. ఇక మూడోది వచ్చేసి, నాలుగోది స్పేస్ మేనేజ్మెంట్. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యం పిల్లలు స్పేస్ మేనేజ్మెంట్ అని. పిల్లలు పొద్దున్న లేవగానే చాలా జాగ్రత్తగా వినండి పేరెంట్స్, తల్లిదండ్రులారా, ఖచ్చితంగా మీ నాలుగో పాయింట్ చాలా ముఖ్యం. పిల్లలు లేవగానే వాళ్ళ పక్క బట్టలు మడత వేయరు, వాడు పడుకున్న మంచాన్ని లేపి పక్కన పెట్టరు, వానికి బ్రష్ పేస్ట్ అమ్మే తెచ్చేయాలి, వానికి ఇంకా ఏమీ పని చేయరు, ఏమీ పని చేయరు, తిన్న ప్లేటును కూడా కడుక్కోరు. అంత బద్ధకము, సోమరితనము, ఏముందిలే అన్నీ అమ్మ నాన్నలు చూసుకుంటారు అనే ధోరణి, అది ఆ స్పేస్ మేనేజ్మెంట్ అనేది చాలా భయంకరమైనది. దాన్ని మాత్రం పేరెంట్స్ ఖచ్చితంగా జాగ్రత్త వినండి. లేచి పక్క బట్టలు మడతారు, బెస్ట్ బెస్ట్ చేసుకోరు, తిన్న ప్లేట్ కడుక్కోరు, శుభ్రంగా ఉండరు, తొందరగా ఫ్రెష్గా, ఇటువంటి పనులు, ఇవన్నీ వాళ్ళకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనదే. ఈ ఐదోది ప్రయాణాలు. ప్రయాణాలు చేసేటప్పుడు ఇక్కడ ఒక స్టేషన్లు వచ్చేసరికి అట్టి పనులు, ఇంకో స్టేషన్లకు వచ్చేసరికి దోశలు, ఇంకో స్టేషన్కి వచ్చేసరికి ఏదైనా టిఫిన్లు, ఇంకో స్టేషన్లో స్నాక్స్, పల్లీలు, బఠానీలు, ఇవి చిత్త చీరం తినటం వల్ల అసలు మేనర్స్ లేకుండా పోతుంది. వాళ్ళు స్టేషన్ దిగేసరికి 1/2 కేజీ 2 కేజీలు పెరుగుతారు. మేనర్స్ అనేది ఎలా అంటే పిల్లలకు నేర్పాలేది. చిన్న ఎగ్జాంపుల్, స్టేషన్లో ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న కుర్రోడు, నాకు జరిగిన అనుభవం ఇది, ఒక చిన్న కుర్రోడు నడిచేటప్పుడు కాలు తగిలింది. ఆ కుర్రోడు ఆగి చిన్న కుర్రోడు, అంకుల్ సారీ అంకుల్ అన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది నాకు అది. ఎందుకంటే పిల్లలకు ఆ సిస్టమ్ నేర్పించాలి, ఆ డిసిప్లిన్ అని నేర్పించాలి, ఇది మన బాధ్యత. ఈ ఐదు పాయింట్లు నా పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ పాటించగలిగితే నీ పిల్లలు అత్యున్నతమైన స్థాయిలో ఉండటానికి మీరే బంగారు బాటలు పరిచిన వాళ్ళు అవుతారు. డియర్ పేరెంట్స్, మీకు నచ్చిందనుకుంటా ఖచ్చితంగా నచ్చుద్ది, ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీకు ముఖ్యం కాబట్టి. దీన్ని శ్రద్ధగా మరొకసారి వినండి, విని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మరి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.